అడగవానా? గల్లిరావుడి సినిమా చూసినన్నా, పొద్దున నేను నడుచుకుంటూ వస్తుంటే కాలు జారి కింద పడ్డా, దెబ్బ తాకింది, కన్నంత ఎర్రగైంది. చూసినావా అన్న? కనబడుతుంది ఎర్రగైంది. మాస్క్ కాదన్న, ఇది కన్నుకు దెబ్బ తాకకుండా పెట్టుకున్నా నేను. నాకు ఫుల్ కన్ను వస్తుంది, హాస్పిటల్ పోవాలి. అన్న గురించి చూసిపోదామని వచ్చిన. బాగుంది, సూపర్ ఉన్నదన్న సినిమా. నా ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్, కానీ కన్నుకు దెబ్బ తాకింది. అదొక్కటే అంటే నొప్పిలేస్తుంది అన్న బాగా. కానీ సూపర్ ఉన్నది సినిమా. హీరో అన్న సూపర్ చేసిండు, కామెడీ ఫుల్ కామెడీ. నిజంగా అన్న నాకు మస్తు నచ్చింది. మీరు అందరు థియేటర్ పోయి చూడుర్రి, బ్లాక్ బస్టర్ హిట్. కామెడీ అన్న, కామెడీ ఫైట్స్, లాస్ట్ క్లైమాక్స్ అన్నీ నచ్చినాయి అన్న. అన్న కొద్దిగా ప్లీజ్ అన్న, అన్నీ బాగున్నాయి అన్న. కానీ ఇది ఒక్కటే ప్రాబ్లం అవుతుంది అన్న. నీకోటి చెప్పాలా? ఇది దెబ్బ తాకినందుకు పెట్టుకోవాలి అన్న, ఎండ కొడుతుందని పెట్టుకున్నా అన్న. బాగుందన్న సినిమా, సూపర్ ఉన్నది నిజంగా. ఈ మైక్ మీద వేసి చెప్తున్నా, నిజంగా సూపర్ ఉన్నది అన్న. నిజంగా సందీప్ కిషన్ అన్న, నువ్వు నాకు దావత్ ఇవ్వాలన్న. నిజంగా ప్లీజ్ నువ్వు దావత్ ఇవ్వాలి, ఎందుకంటే సినిమా సూపర్ ఉన్నది, నాకు బాగా నచ్చింది. దావత్ ఇవ్వాలని కోరుకుంటున్నా అన్న. బాయ్. ఓకే. లేదు మామూలు ప్రమోషన్, సినిమా చూసుకొని వచ్చిన, మూవీ ప్రమోషన్ స్టార్ట్ చేసాం. మూవీ ఇప్పుడే లేదు, ఇది నెక్స్ట్ మంత్ రిలీజ్. నెక్స్ట్ మంత్ రిలీజ్. నేనే హీరో. ఈ సినిమా చూసా? ఆ సినిమా చూసా? అవునా? సాంగ్ రిలీజ్ చేసాం, మాట చేసాం. మన మూవీస్ రిలీజ్ కొన్నాయి ఇప్పుడు రెండు. హాయ్ అండి, నా పేరు శ్రావణ్ వైజిటి. ఇప్పుడే మూవీ చూసా, చాలా అంటే చాలా బాగుంది మూవీ. గల్లీ రౌడీ, సందీప్ కిషన్ ఇంతకుముందు తీసిన సినిమాల కంటే ఈ సినిమా చాలా ఫ్రెష్గా కొత్తగా అనిపించింది. ఏదో ఇండస్ట్రీకి ఇప్పుడే వచ్చినట్టు, కొత్తగా చాలా కష్టపడి తీసినట్టు అనిపించింది. ఈ సినిమాలో చాలామంది అడల్ట్ కంటెంట్ అంటూ ఏం లేదంటే, ఇది ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. మ్యూజిక్ కానీ, ఆ కామెడీ కానీ అంతా కూడా చాలా బాగుంది. ఎంజాయ్ చేస్తారు చూసి వచ్చే ప్రేక్షకుడు, ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు. చాలా బాగుంది మూవీ అయితే. థ్యాంక్ యూ. నెక్స్ట్ వచ్చేసి మరో ప్రేమ కథ, అది నెక్స్ట్ మంత్ రిలీజ్కి ఉంది. ఈ మంత్ నుంచి ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నాం. 25th నుంచి ప్రమోషన్ స్టార్టింగ్, నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపు సినిమా రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ సినిమా సాంగ్స్ రెండు రిలీజ్ చేసాం, యూట్యూబ్ మ్యాంగో మ్యూజిక్లో ఉన్నాయి. నల్లాని కాటుక అనే సాంగ్ రాహుల్ సిప్లిగంజ్ పాడాడు అనమాట, అది రిలీజ్ చేసాం. మాది కూడా మంచి ఒక మెసేజ్ ఓరియంటెడ్, కొత్త టీం మాదంతా. మా టీంలో ఏ ఒక్కరు కూడా బ్యాక్గ్రౌండ్ అంటూ ఏం లేదు. కానీ పెద్ద సినిమాలకి ఏ మాత్రం తగ్గకుండా తీసాం, అది మాత్రం పక్కా చెప్తా. 100% నా సినిమా రిలీజ్ అయినాక ఇదే థియేటర్కి ఫస్ట్ షో వస్తా. ఏ ఒక్కరికి బాగలేదు అనుకున్నా కానీ ఎవ్వరికి నచ్చకుండా మాత్రం ఉండదు. సూపర్ అంటే సూపర్ ఉంటుంది మూవీ, చాలా బాగుంటుంది. ఒక మెసేజ్ ఓరియంటెడ్, ఒక ప్రేమ గురించి మెసేజ్ ఓరియంటెడ్ తీసినాం అనమాట. థ్యాంక్ యూ. ఓకే, చూసి సీన్ మాత్రం చాలా బాగుంది. అంటే ఫ్యామిలీస్ అందరూ చూడొచ్చు మూవీ, ఎందుకంటే ఇక్కడ నీట్గా డైరెక్టర్ నీట్గా తీసుకొచ్చింది ఫస్ట్ సినిమాని. మళ్ళీ ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫస్ట్ కామెడీ అండ్ ఫైట్ సీన్స్ కానీ, హీరోయిన్ ఇంట్రడ్యూసింగ్ కానీ, యాక్టింగ్ సందీప్ కృష్ణ ఇంతకుముందు కన్నా ఇప్పుడు చాలా బాగా తీసిండు. యాక్టింగ్ పరంగా ఇంప్రూవ్ అయ్యి చాలా అయ్యిండు. మేము థియేటర్లో స్టార్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ కామెడీ, ఐమ్ హ్యాపీ, హెల్దీ కామెడీ. అంటే ప్రతి ఒక్కరు ఈ మూవీ చూడొచ్చు, ఫ్యామిలీతో సహా వచ్చి చూడొచ్చు, ఎందుకంటే ఇక్కడ నీట్గా ఉంది మూవీ. వెరీ గుడ్ మూవీ, థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజుల తర్వాత జి నాగేశ్వరరెడ్డి గారు మంచి సినిమా తీశారండి. లాస్ట్ అయినా ఒక రెండు సినిమాల్లో ఎంటర్టైన్మెంట్ మిస్ అయినాము. ఈ మూవీ అయితే అవుట్ అండ్ అవుట్ కంప్లీట్ ఎంటర్టైనర్ మూవీ ఇది. తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు మంచి క్యారెక్టర్ దక్కింది. ఆయన చాలా బాగా చేశాడు అసలు కామెడీ కానీ, ప్రతి క్యారెక్టర్ కూడా కామెడీకి స్కోప్ ఇచ్చారు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎక్కడా కూడా ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వలేదండి. సాంగ్ కూడా మంచిగా, ఫస్ట్ సాంగ్ చాలా చాలా అంటే చాలా బాగుంది. ఆర్ఆర్ చాలా బాగా ఇచ్చారండి సినిమాలో. ఆ తర్వాత ఇంకా మీరు ఏదైనా అడిగితే చెప్పడానికి ఈజీగా ఉంటుంది. చూసానండి, గల్లీ రౌడీ అండి, సందీప్ కిషన్ అన్నది చాలా 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 బాగుందండి. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ సినిమా మొత్తము, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. జి నాగేశ్వరరెడ్డి గారు చాలా రోజుల తర్వాత మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా తీశాడండి. సో సాంగ్స్ కూడా బాగున్నాయి, ఆర్ఆర్ కూడా మంచిగా ఉంది, చాలా బాగుందండి. చాలా డిఫరెంట్, చాలా రోజుల తర్వాత మంచి హిట్ తోటి వచ్చాడు ఆయన. అంటే మంచి స్టోరీస్ చూస్ చేసుకుంటు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జి నాగేశ్వరరెడ్డి సాంగ్స్ ఉన్నాయండి, త్రీ ఫోర్ సాంగ్స్ ఉన్నాయి. సాంగ్స్ చాలా బాగున్నాయండి. ఫస్ట్ సాంగ్ అయితే అదిరిపోయింది అసలు.
హీరోయిన్ ఓకే అండి, బాగా చేసింది అమ్మాయి కూడా. కాకపోతే రాజేంద్ర ప్రసాద్ మంచి స్కోప్ ఇచ్చారు, సూపర్ సినిమా మొత్తం కామెడీ అండి. సినిమా అంతా కూడా ఎంటర్టైన్మెంట్ బేస్ మీదనే ఉంటుంది. క్యారెక్టర్ ఎంటర్టైన్మెంట్ కూడా ఎలాగంటే ఏదో ఒక క్యారెక్టర్తో ఉండదండి, ప్రతి క్యారెక్టర్కి ఎంటర్టైన్మెంట్లో స్కోప్ ఇచ్చారు డైరెక్టర్ గారు. ఆ విషయంలో ఫస్ట్ బాగా సక్సెస్ అయ్యారు. బాగా నచ్చిన సీన్ అండి, నచ్చిన సీన్ యాక్చువల్గా హీరోయిన్ ఓకే అండి. హీరోయిన్ వచ్చేసి మన హీరోయిన్ ఎన్రోల్కి యాక్సెప్ట్ చేయదనమాట లవ్ని. తర్వాత తను ఒక మంచి ఎమోషన్ సీన్లో తన దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది లవ్. ఆ సీన్ బాగా నచ్చిందండి. రొమాన్స్ ఏం లేదండి, క్లీన్ ఎంటర్టైన్మెంట్ తప్ప రొమాన్స్ ఏం లేదు. పర్టికులర్గా యూత్ ఎక్స్పెక్ట్ చేసే రొమాన్స్ అయితే లేదు, కానీ బట్ ఎవరిని కూడా ఆ లోటు అనిపించదు. ఏ లేదండి, ఏం కలవలేదు, ఎక్కడ ఏ యాక్టర్ కనిపించలేదు. సందీప్ కిషన్ అన్న మాత్రమే కనిపించిండు, చాలా బాగా చేశాడండి. ఓకే.